వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. సారో అండ్ సెయింగ్ విల్ ఫ్లీ అవే. యెషయా గ్రంథం 35:9. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూస్తున్న నీ దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. నీ మనవి ఆలకించబడి ఉన్నది. ఈ మాట ఎంతో ఆదరణ కలిగిస్తుంది. నిన్ను ఎరిగిన దేవుడు, నీ మనవులు ఆలకించే దేవుడు, నీ పక్షముగా వ్యాచ్యమాడు దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైనవని లేఖనము ద్వారా మనకు ధైర్యము కలుగు చేయబడుతుంది. నువ్వెవరివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దుఃఖ దినములు ఇక నీ జీవితములో సమాప్తము చేయబడుతున్నాయి. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేసేవాడుగా నీ పక్షమున ఉండబోతున్నాడు. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడు అయినా సరే మనలను ప్రేమించి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయటానికి వినయము గలవారిని నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయటానికి వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపు చేయటానికి ఆయన కనుదృష్టి ఉంచి దీన మనస్సు గలవారి దగ్గర నివసిస్తున్నాడు. ఈ మాట ఆలోచన చేద్దాం. వెలుగైనటువంటి దేవుడు, జీవము గల తండ్రి, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువు నిన్ను నిన్నుగా ప్రేమించి నీతో పాటు ఉంటే, నీతో పాటు ఆయన నడిస్తే నరమాత్రుడు నీకేమి చేయగలడు? పరిస్థితులు నిన్నేమి చేయగలవు? నీకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధము ఏ ఆయుధమైనా వర్ధిల్లదు. ధైర్యము తెచ్చుకో. నిబ్బరము కలిగి విశ్వాసముతో స్థిరముగా నువ్వు ఆయన సన్నిధిలో నిలిచిండు. ఆయన నీ దగ్గరకు రావటానికి, నీ మధ్యను నివసించటానికి ఆయన ఇష్టుడై ఉన్నాడు. నీవు సిద్ధముగా ఉన్నావా? ఇవదే కాల సమయం. నీవు సిద్ధపడి ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం, నీవు ధన్యుడవు. నీవింకను సిద్ధపడకపోతే ఇది నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన అద్భుతమైన అవకాశమని ఎంచుకో. ఆయన నీ దగ్గరకు వస్తే, నీ మధ్య నివసిస్తే చీకటితో నిండిన బ్రతుకు అద్భుతమైన రీతిలో వెలిగించబడుతుంది. నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. నీ దుఃఖం ఎగిరిపోతాయి. నీ నిట్టూర్పులు అన్నీ కూడా ఎగిరిపోతాయి. నీ నోటి నిండా నవ్వు కలిగి చేసి కృప వెంబడి కృప కృంభరించి దీవెనలతో ఆయన నింపబోతూ ఉన్నాడు. దేవుడు అనుగ్రహించిన ఈ నూతన దినములు ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేలాగిన సిద్ధపడి ప్రార్థనాపూర్వకమగా దినాన్ని ఆరంభించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మయేసయ, స్తోత్రాలు, వందనాలు. నా మా జీవితాలలో ఈ దినము మేమేమై ఉన్నామో అది నిశ్చితమైన కృప. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడవు నీవు. మా ఇరుకైనా ఇబ్బంది అయినా నాయన మీకు తెలియకుండా మా జీవితాల్లోనికి రాలేదు. ఈ దినము నీ వాగ్దానము ద్వారా మమ్మల్ని దర్శించి ఎంతో ఆదరణ కలుగు చేశావు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవునని మాట ఎంతో ఆదరణ కలుగు చేసింది. అవును ప్రభువా, మా అననుకూల పరిస్థితులలో, మా కళ్ళ నిండా నీళ్లలో, గుండెల నిండా వేదనతో, భారముతో కృంగిన స్థితిలో
నీ మాటలు ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపి మమ్మలను బలపరచాయి. ఇదిగో నీ చేతులకు మా చేతులు అప్పగిస్తూ ఉన్నా. మా ప్రతి కన్నీటి బాష్ప బిందువును మీరు తుడిచి మీరు సిద్ధపరిచిన ఆశీర్వాద మార్గాల్లో నడిపించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.